గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. జపనీస్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది, బట్ తైవానీస్ ఇండెక్స్ నష్టాలతో ఉంది. ఇలా మనకు మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. గ్లోబల్గా ఇప్పుడంతా కూడా పొలిటికల్ వేవ్స్ ఇవి వీస్తున్నాయి. యూకేలో లేబర్ పార్టీ గెలుపు దిశగా ప్రయాణిస్తోంది. అక్కడ ఇండియన్ ఆరిజిన్ రిషి సునక్ పార్టీ, అంటే కన్జర్వేటివ్స్ పార్టీ, పరాజయం చవి చూడబోతోంది. అలాగే ఫ్రెంచ్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. యుఎస్లో ఇప్పుడు ప్రెసిడెన్షియల్ డిబేట్, డెమోక్రటిక్ క్యాండిడేట్ ఎవరు, జో బైడెన్ బదులుగా కమలా హ్యారిస్ పిక్చర్లోకి వస్తున్నారు. సో ఇలా మనకు పొలిటికల్ క్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, మోర్ దాన్ ది ఎకనామిక్ న్యూస్ దేర్. మన మార్కెట్స్ విషయానికి వస్తే బిజినెస్ అప్డేట్స్ సీజన్ ఇది. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఇది మార్కెట్ అంచనాల కంటే కొంచెం నిరాశాజనకంగా ఉందని చెప్పాలి. అడ్వాన్సెస్ 0.8% క్షీణించాయి, డిపాజిట్ గ్రోత్ అనుకున్నంతగా లేదు. ఇలా మనకు నెగిటివ్ అప్డేట్స్. దీన్ని అఫ్కోర్స్ మార్కెట్ ముందుగానే డిస్కౌంట్ చేసింది, కానీ మరొకసారి రియాక్ట్ కావడానికి సిద్ధంగా ఉంది. నిన్న కూడా మనం ఓపెనింగ్ హైయర్ లెవెల్స్ దగ్గర జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, బట్ డేస్ లో దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు కూడా వీక్గా ఉంటుంది. మనం మొన్న అనుకున్నాం బుధవారమే ఇక్కడ చేసి కొనొద్దు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ట్రేడింగ్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దు అని. 1650 మేబీ ఆ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చు, దానికోసం వెయిట్ చేయటమే మంచిది. ఎందుకంటే ఎంఎస్సిఐ కారణంగా ఒక బాటం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఎంఎస్సిఐ ఇండెక్స్ వెయిటేజ్ పెరిగితే ఆగస్టులో $3 to $4 billion ఇన్ఫ్లోస్ వస్తాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కౌంటర్లో అని మనం అనుకున్నాం. అది ఆ అవకాశం ఉంది కాబట్టి బాటం లెవెల్లో కొంత ఫిషింగ్ చేయొచ్చు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి. ఈ బ్యాంక్ వెయిటేజ్ మనకు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీని గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిందే. నిన్న డిఫెన్స్ స్టాక్స్ లైమ్లైట్లో ఉన్నాయి. షిప్పింగ్ స్టాక్స్ మరీ ముఖ్యంగా కొచ్చిన్ షిప్ యార్డ్, మజగాన్ డాక్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇటువంటివన్నీ అన్నమాట. మజగాన్ డాక్ అయితే నిన్న 1 lakh crores మార్కెట్ క్యాప్ని అధిగమించింది. కాబట్టి షిప్పింగ్ స్టాక్స్లో ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని క్యాచప్ కావాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ కమర్షియల్ షిప్పింగ్ లైన్స్ లైక్ జీఈ షిప్పింగ్ లాంటి కంపెనీలు అటువంటివి, బట్ డిఫెన్స్ బేస్డ్ షిప్పింగ్ కంపెనీస్లో ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది మనం చూసాం. అలాగే ఫార్మాలో కొంత బయింగ్ వచ్చింది బికాజ్ ఆఫ్ లూపిన్స్ అప్గ్రేడ్. లూపిన్కి బ్రోకింగ్ కంపెనీస్ అప్గ్రేడ్ ఇవ్వడంతో ఫార్మా స్టాక్స్లో కొనుగోళ్ళు కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో ఉన్నాయి, అన్నింటిలోనే కాదు, ట్రిగర్ అయ్యాయి. లారస్ ల్యాబ్స్ ఫర్ ఇన్స్టాన్స్ 455 అయిపోయింది. బట్ ఇండెక్స్ ఆఫ్ ది డే ఏంటి అంటే మాత్రం ఐటీ ఇండెక్స్. 1.1% నేను ఐటీ ఇండెక్స్ పెరగడం చూసాం. లాస్ట్ 1 month 14% పెరిగింది ఐటీ ఇండెక్స్. రిజల్ట్స్ ముందు ఐటీ ఇండెక్స్ 14% పెరగటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. రిజల్ట్స్ బాగుంటే ఈ లాభాలు నిలబడతాయి, బాగలేకపోతే మాత్రం మళ్ళీ సెల్లింగ్ వస్తుంది, దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇన్ఫోసిస్ కూడా లాస్ట్ 1 month 15% పెరిగింది. బహుశా రిజల్ట్స్ బాగుంటాయన్న ఒక అంచనా ఉండుండొచ్చు. ఏమాత్రం రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసినా కూడా అది ఇన్ఫోసిస్ అయినా టీసీఎస్ అయినా విప్రో అయినా స్టాక్స్లో కరెక్షన్ జరుగుతుంది, ఇండెక్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. అండ్ ఇవాళ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బిహేవియర్ చూస్తే నిన్ను కూడా కొన్నారు 2575 crores. డిఐఎస్ అమ్మారు 2375 crores. కాబట్టి వీళ్ళిద్దరి బిహేవియర్ ఇలా వైరుధ్యంగా ఉండడం అనేది మనం తరచుగా గమనించేది, నిన్న కూడా ఆ విధంగానే జరిగింది. స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో బజాజ్ ఆటోని పెట్టుకోవాలి. దే ఆర్ లాంచింగ్ కంట్రీస్ ఫస్ట్ సిఎన్జీ బైక్. ఇంతకుముందు మనం ఈవీ బైక్స్ అనేవి విన్నాము, ఇప్పుడు సిఎన్జీ బైక్స్ కూడా వస్తున్నాయి మార్కెట్లోకి. ఫస్ట్ బైక్ ప్రైస్ సుమారుగా 90,000 rupees. నెక్స్ట్ 2 years 4 to 5 models సిఎన్జీ విడుదల చేయాలని బజాజ్ ఆటో లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోల్ 103 rupees ఉంది మనకి ఇక్కడ, 75 rupees సిఎన్జీ దొరుకుతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ని తప్పకుండా అట్రాక్టివ్గా పనికి వస్తుంది ఇటువంటి బైక్స్ అమ్మకాల్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు అనుకున్నాం వీక్ అప్డేట్స్, బిజినెస్ అప్డేట్స్. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వీక్ అప్డేట్స్, ఆర్బీఎల్ బ్యాంక్ వీక్గా ఇచ్చారు అప్డేట్స్, ఉజ్జీవన్ అండ్ ఐడిబిఐ బ్యాంక్ మాత్రం ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ ఇచ్చారు. పూనావాలా చక్కటి అప్డేట్స్ వచ్చాయి. అలాగే యూకో బ్యాంక్, పిఎన్బి కూడా పాజిటివ్ అప్డేట్స్ చూస్తున్నాం. ఎక్సిగో మొన్న లిస్ట్ అయింది లాస్ట్ ఐ థింక్ 2 weeks back. ఈ స్టాక్, ఈ కంపెనీ Q4 ఎర్నింగ్స్ చక్కగా ప్రకటించింది. సో ఇలా మనకు స్టాక్స్ టు వాచ్ లిస్ట్ అనేది కనిపిస్తుంది.
వీకెండ్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది, ఎందుకంటే మనకు మార్కెట్స్ ఈ వారంలో భారీగా పెరిగాయి, రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. మేబీ 24,400 సమీపంలో ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది, నిన్నటి హై ఏదైతే ఉందో. మేబీ ఇవాళ సెల్లింగ్ కూడా పరిస్థితి అనుకూలంగా ఉంది ట్రేడర్స్కి సంబంధించి. సే 24,300 పైన సెల్లింగ్ చేసుకోగలిగితే స్టాప్ లాస్ పెట్టుకొని ఆఫ్ కోర్స్, అండ్ బయింగ్ కూడా 24,150 to 250 ఆ మధ్యలో బయింగ్ కూడా అవకాశం కనిపిస్తుంది. సో బట్ నేరో రేంజ్లోనే మార్కెట్స్ కదులుతాయి కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ని స్టాప్ లాస్తోనే తీసుకోవాలి. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి ఇవాళ వీకెండ్ కూడా ఉంది కాబట్టి మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారు? వీకెండ్ సెల్లింగ్ ప్రెషర్ కొంచెం ఉండొచ్చు కానీ బట్ మొమెంటం ఇన్ ఫేవర్ ఆఫ్ మార్కెట్ ఉందండి. ఎనీ కరెక్షన్స్ వచ్చినా కూడా ఇంట్రా డే వచ్చేస్తున్నాయి. న్యూ హై టచ్ అవుతుంది బెంచ్ మార్క్ ఇండెసెస్ రెండు, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. అండ్ న్యూ హైస్ టచ్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఎనీ కరెక్షన్ ఉన్నా కూడా ఇంట్రా డే వచ్చేస్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ న్యూ హైస్ కి వెళ్తున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ సక్సెస్ఫుల్ గా మేబీ 3 or 4 సెషన్స్ న్యూ హైస్ ఫామ్ చేయవు అప్పుడు డిస్టింక్ట్ గా ఒక కరెక్టివ్ మోడ్ లోకి వెళ్తుంది మార్కెట్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. టిల్ దెన్ మాత్రం మొమెంటమ్ ఇన్ ఫేవర్ ఉంది కాబట్టి సెక్టార్ రొటేషన్ తోటి మార్కెట్ సస్టైన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తాయి. మనం గత కొద్ది వారాలుగా ఒక 3-4 weeks నుంచి మనం చెప్తున్నాం ఆడ్ సెక్టర్స్ లైక్ డిఫెన్సివ్ గా అనమాట ఐటీ, ఫార్మా, సిమెంట్ ఇలాంటివి పెరుగుతాయని. అండ్ అయ్యే సెక్టర్స్ పెర్ఫామ్ చేయడం కూడా చూస్తున్నాం. లూపిన్ లాంటి స్టాక్ అయితే 8-year హైక్ వచ్చింది అప్గ్రేడ్ మూలానా దాని మూలానా. అండ్ లారస్ కూడా రిపీటెడ్ గా చెప్పాను వర్స్ట్ అయిపోయింది లాస్ట్ 2-4 తర్వాత. స్టాక్ నిన్న క్లోజ్ టు న్యూ హైక్ వచ్చేసింది. మేబీ 52-week హై ఈ కపుల్ ఆఫ్ డేస్ లో క్రాస్ అయితే స్టాక్ కెన్ గో అప్ టు 540-550 అని కూడా అనుకుంటున్నాను లారస్ లో బై ద టైమ్ రిజల్ట్స్ వచ్చేలోపు. ఎందుకంటే లాస్ట్ టైం కంటే బ్యాడ్ అయితే రాదు, బెటర్ గానే ఉంటుంది రిజల్ట్, అది డెఫినెట్లీ డన్ డీల్ అని చెప్పేసి అని అంటాను. అయితే మార్కెట్ ఓవరాల్ గా మనం చూస్తే ఇవాళ యుఎస్ జాబ్లెస్ డేటా కానీ, ఎందుకంటే అక్కడ ఇండిపెండెన్స్ డే హాలిడే ఉందన్నమాట చూసలేకపోవటం, అండ్ వేరే అదర్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూస్తూ ఉంటే కనుక క్రూడ్ ఒకటి మల్టీ వీక్ హై వచ్చింది అనమాట. దాదాపు ఏప్రిల్ తర్వాత హైయెస్ట్ లెవెల్ కి వచ్చింది $87 ప్లస్, విచ్ ఇస్ ఎ కన్సర్న్ ఫర్ ఇండియా అని చెప్పేసి అని అంటాను. అదే ప్రెషియస్ మెటల్స్ గోల్డ్ లాంటివి కూడా 2 weeks హైయెస్ట్ పాయింట్ కనమాట ర్యాలీ అవ్వటం, సిల్వర్ కూడా ర్యాలీ అవ్వటం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి మేబీ స్లైట్ షిఫ్ట్ ఇన్ అసెట్ క్లాస్ వస్తుందా, ఎస్పెషల్లీ గ్లోబల్లీ ఇప్పుడు ఎలక్షన్ సినారియో, మన ఎలక్షన్స్ అయిపోయినాయి బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు యూకే మళ్ళా తర్వాత ఫ్రాన్స్ మళ్ళా అన్నిటికంటే మేజర్ యుఎస్ ఎలక్షన్ ఉంది. యుఎస్ ఎలక్షన్ లో చూస్తున్నాం ఆల్రెడీ బైడెన్ గారి పెర్ఫార్మెన్స్ లాస్ట్ డిబేట్ తర్వాత అన్సర్టన్ గా ఉండటం తోటి మార్చాలా లేదా ఆయన కంటిన్యూ అవుతాడా, అయితే కనుక ట్రంప్ వస్తాడని చెప్పేసి ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో దాంతో అక్కడ మార్కెట్స్ కూడా కాస్త అనివెన్ గా పెర్ఫామ్ చేసే సూచనలు అయితే క్లియర్ గా ఉన్నాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అంట. మన దగ్గర మార్కెట్ వాల్యుయేషన్స్ ప్రీమియం గా ఉన్నాయి కాబట్టి Q1 రిజల్ట్స్ ఎక్కడైతే కనుక మీట్ అవ్వవు అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వవు, డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సివియర్ పనిష్మెంట్ ఇన్ దో స్టాక్స్ అని చెప్పేసి అని అంట. కాబట్టి అత్యంత జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే రిజల్ట్ సీజన్ కాబట్టి ఎనీవే బడ్జెట్ ఒక గివెన్ డీల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం స్లైట్లీ వెల్ఫేరిజం కి ఎక్కువ మొగ్గు చూపుతుంది కేంద్రం, ఎందుకంటే నెక్స్ట్ 2 కీలకమైన స్టేట్స్ కూడా ఉన్నాయి, ఇది మహారాష్ట్ర అండ్ ఆ తర్వాత హర్యానా అనమాట. అండ్ మహారాష్ట్ర వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను అనుకోవటం మరీ అగ్రెసివ్ బడ్జెట్ అయితే ఉండకపోవచ్చు, పబ్లిక్ సాటిస్ఫై అయ్యేటట్టు వెల్ఫేరిజం తోటి ఉంటుంది. మేబీ ఆఫ్టర్ సెప్టెంబర్ అనమాట వన్స్ మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత అగ్రెసివ్ గా రిఫార్మ్స్ ఉండొచ్చు అని చెప్పేసి అని ఉంటాను. అప్పటి వరకు రిఫార్మ్స్ కూడా కొంచెం మందకొడిగానే ఉండొచ్చు. బట్ క్లియర్లీ ఏదైతే మొమెంటం బ్యాంక్ లో బ్యాంక్ నిఫ్టీలో కూడా వచ్చిందో గత 10-15 days నుంచి ఒక బ్రేక్ పడచ్చు మేబీ బికాస్ ఆఫ్ ద లీడర్ అనమాట హెచ్డిఎఫ్సి కాస్త వీకెన్ అయితే కనుక నేను అనుకుంటున్న మిగతా స్టాక్స్ కూడా కొంచెం స్లోగా వీకెన్ అయ్యే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తాను. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు లేనిది, నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కాషన్ చేశారు సేబీని శాట్ కూడా ఓవర్ రైజింగ్ మార్కెట్స్, ఎందుకంటే ఆయనకి తెలుసు రైజింగ్ మార్కెట్స్ లోనే స్కామ్స్ ఎక్కువ అవుతాయి అండ్ రైజింగ్ మార్కెట్స్ లోనే కాస్త ఇన్వెస్టర్స్ చీట్ చేయటం కూడా అవుతుంది అని చెప్పేసి చీఫ్ జస్టిస్ లాంటి ఆయన కాషన్ చేశారంటే ఖచ్చితంగా మార్కెట్ లో సెలెక్ట్ పాకెట్స్ లో ఇరేషనల్ ఎగ్జూబరెన్స్ ఉంది. ఓవర్ నైట్ 20-20% దట్టు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో వచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ కాస్త ఇరేషనల్ ఎగ్జూబరెన్స్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి.
కీలకంగా ఇందాక మీరు చెప్పిన పాయింట్ పెయిన్ పాయింట్ కూడా 24,300 నిఫ్టీ, ఎందుకంటే కాల్ ఆప్షన్స్ లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వీక్లీ ఆప్షన్స్ అక్కడే ఉంది 24,300 దగ్గర. ఆ తర్వాత 24,500 దగ్గర, 25,000 దగ్గర ఉన్నాయి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ కరెక్షన్ వస్తే మాత్రం 23,800 సపోర్ట్స్ గా ఉండొచ్చు అని చెప్పేసి అని అంటాను. కేర్ఫుల్ గా అదైతే అబ్జర్వ్ చేయాలి. పుట్ కాల్ రేషియో సేమ్ అక్కడే స్టేబుల్ గా ఉంటుంది, 1.24, 1.27 అక్కడే ఓవర్ అవుతుంది. బట్ వొలటిలిటీ ఇండెక్స్ తగ్గుతానే ఉంది. రోజు మనం చెప్తానే ఉన్నాం, రోజు తగ్గుతానే ఉంది. నిన్న కూడా తగ్గింది, బిలో అనమాట 13 కూడా వచ్చేసింది, ఇప్పుడు 12.36 వచ్చింది. అంటే మోర్ వొలటిలిటీ ఇండెక్స్ తగ్గింది అని అంటే కూడా కాస్త కంప్లసెన్సీ కూడా పెరుగుతుందని చెప్పి కూడా అర్థం చేసుకోవాలి. నేను రిపీటెడ్ గా కాషన్ చేస్తున్నాం, కంప్లసెన్సీ మాత్రం ఉండకూడదు ఈ మార్కెట్ లో అని చెప్పేసాను. స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే లూపిన్ లో హ్యూజ్ పొజిషన్స్ బిల్డప్ అయినాయి. నిన్న ఒకేసారి 41% జంప్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట లూపిన్ లో. రేర్లీ ఒక స్టాక్ లో అంత జంప్ అవుతుంది, అది అబ్జర్వేషన్. మెట్రోపాలిస్, అతులు, పిఎల్, జిఎన్ఎఫ్సి లో కూడా పొజిషన్స్ బాగా పెరిగినాయి. స్పెక్యులేటివ్ లాంగ్స్ అనమాట బాగా పెరిగింది, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయింది అని చూస్తే కనుక ర్యాంకో సిమెంట్, బంధన్ బ్యాంకు, జేకే సిమెంట్, టెక్ మహీంద్రాలో షార్ట్స్ బిల్డప్ అయింది. మేబీ కరెంట్ ర్యాలీ తర్వాత అనమాట సిమెంట్ స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అని క్లియర్ గా కనిపిస్తాను. డెలివరీస్ ఎక్కడైనాయి అంటే కనుక కేర్ఫుల్ గా గాడ్రేజ్ స్టాక్స్ లో నిన్న లార్జ్ క్యూఐపి డీల్స్ కూడా అయినాయి. గాడ్రేజ్ కన్జ్యూమర్ లోన్ అనమాట డెలివరీ బాగా అయ్యింది, ప్లస్ టీవీఎస్ మోటార్, పిడిలైట్ ఇండస్ట్రీస్ లో కూడా బాగా డెలివరీస్ అయ్యి కేర్ఫుల్ గా చూడమని చెప్తాను. కొత్తగా మళ్ళా ఏ యాడ్ అయింది ఈ బ్యాన్ లిస్ట్ లో అని చెప్తే కనుక ఆదిత్య బిర్లా ఫ్యాషన్, బంధన్ బ్యాంకు, పిరమల్, ఆల్రెడీ హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్ కూడా ఉంది. మోర్ అండ్ మోర్ స్టాక్స్ అనమాట బ్యాన్ లిస్ట్ లోకి జాయిన్ అయితే 15th తర్వాత డేట్ గుర్తుంచుకోమంటాను. ఇంకా బ్యాన్ లిస్ట్ లో చాలా స్టాక్స్ ఉన్నాయంటే ర్యాలీ ఫిజిల్ అవుట్ అయిపోవచ్చు బిఫోర్ బడ్జెట్, ఎందుకంటే హయ్యర్ లెవెల్లో స్టక్ అయిపోయారు ట్రేడర్స్ అని చెప్పేసి కూడా దానికి నిదర్శనం అవుతుంది అనమాట. ఎందుకంటే స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినప్పుడే ఈ బ్యాన్ లిస్ట్ లోకి స్టాక్స్ ఎంటర్ అవటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఆల్ ఇన్ ఆల్ సెలెక్ట్ స్టాక్స్ లో మాత్రం బయింగ్ వస్తానే ఉంది. తడప తడప మనకి వాల్యూమ్స్ కూడా అనమాట స్ట్రాంగ్ గా జనరేట్ అవుతున్నాయి. కొత్త కొత్త చిన్న స్టాక్స్ ఏవైతే కనుక వస్తాయి లైక్ భాగ్యనగర్ ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయమంటారు. ఇవి నో హైదరాబాద్ బేస్డ్ ప్రమోటర్స్ కొందరు ఏ విధంగా ప్లే చేస్తారు అనేది అనమాట. నిన్న వన్ ఇంట్రెస్టింగ్ మూవ్ చాలా రోజుల తర్వాత సిగ్నిటీలో అయింది బాగా వాల్యూమ్, మేబీ కోఫోర్స్ అనమాట ఓపెన్ ఆఫర్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూమ్స్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు. వన్ ఐనాక్స్ విండో ఒకటి బాగా పెర్ఫామ్ చేస్తాం, ఎందుకంటే ప్రమోటర్స్ కూడా మనీ పంప్ చేయటం, దాంతో నెట్ డెట్ ఫ్రీ స్టేటస్ కి నెక్స్ట్ ఇయర్ లోపల కంపెనీ వెళ్తుందనే ఎక్స్పెక్టేషన్స్ తోటి, అందులో కూడా చిన్న చిన్న టెక్నికల్ టెక్స్టైల్స్ ఇటు సింథటిక్ టెక్స్టైల్ కంపెనీస్ లో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. మేబీ బడ్జెట్ లో పిఎల్ఐ స్కీమ్ లో టెక్స్టైల్స్ కి టర్న్ ఓవర్ ఆ లిమిట్ రిలాక్సేషన్స్ వస్తే కనుక టెక్స్టైల్ స్టాక్స్ పెరుగుతాయని కాస్త అక్యుములేషన్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ వన్ సెక్టర్, ఆడ్ సెక్టర్ కాబట్టి వాచ్ చేయమంటా, బట్ స్టిక్ టు ఓన్లీ గుడ్ స్టాక్స్ అంతేగాని ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ టెక్స్టైల్స్ లో కూడా జంప్ అయ్యే సూచన లేవు. అండ్ చాలా రోజులు సబ్డ్యూడ్ గా ఉండి ఏజీఐ గ్రీన్ ప్యాక్, ఈ మధ్య వన్ ఆఫ్ ది వ్యూవర్స్ అడిగితే కూడా మనం చెప్తాం బిలో 800 ఉంటే లేదు స్టాక్ కరెక్ట్ గా బయింగ్ టైమ్ లో ఉంది జంప్ అవ్వచ్చు అని చెప్పేసి నిన్న దాదాపు 11% ఏజీఐ గ్రీన్ ప్యాక్ పెరగటం కూడా చూసాం. 856 మొమెంటం ఉండొచ్చు. రీసెంట్ ర్యాలీ తర్వాత ఈపీఎల్ కూడా కొంచెం కరెక్ట్ అయ్యి 222 అక్కడ స్టెబిలైజ్ అయింది నిన్న. మేబీ ఫ్రెష్ ర్యాలీలో 250-260 వరకు ఈపీఎల్ కూడా వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ డిఫెన్స్ స్టాక్స్ తో పాటు అనమాట నిన్న టాటా స్టాక్స్ లో నెల్కో ఒకటి బాగా జంప్ అవటం కూడా చూసాం. బట్ మేబీ ఈ ఎగ్జూబరెన్స్ అనమాట ఈ స్టాక్స్ లో షార్ట్ లివ్డ్ గా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటా. కాబట్టి ఆల్రెడీ కొన్న పొజిషన్స్ ఏమైనా ఉంటే పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని కూడా సజెస్ట్ చేస్తా. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. రన్వేస్ లో నడవడం మొదలు పెట్టినప్పుడు ఇది నేను అందరిలో ఒకరిగా ఉండటం నుండి ఆ అందరికీ గుర్తింపుగా మారినప్పుడు ఇచ్చిన గిఫ్ట్. ఇదంతా నాకెవరు గిఫ్ట్ గా ఇచ్చారనుకుంటున్నారు? నేనే. మీరు ఎదుగుతున్న కొద్దీ భీమా జ్యువెల్స్ వారి అద్భుతమైన డైమండ్ కలెక్షన్ తో షైన్ అవ్వండి. మేడ్ టు సెలబ్రేట్ యూ.
చిని కొంచెం కుర్చీలు సరిచేవా? సారీ, పేరెంట్ టీచర్ మీటింగ్ కు అందరి అమ్మలు జీన్స్ లో వస్తారు. అయితే నేను స్కూల్ కు రాను. సారీ అమ్మా. లుకింగ్ లైక్ సాఫ్ట్ టచ్ డబుల్ ఫ్రెంచ్ పరిమళం కొత్త టచ్ యాక్టివేషన్ టెక్నాలజీతో మరింత సువాసనలు వెదజల్లుతూ మీ మనసును సాఫ్ట్ చేస్తుంది. ఇంకా ఇంత సువాసన ఎందుకంటే సాఫ్ట్ టచ్ ఉందిగా. సాఫ్ట్ టచ్ డబుల్ ఫ్రెంచ్ పరిమళం. సాఫ్ట్ టచ్ బంపర్ ఆఫర్ 99 రూపాయలకు 2 సాఫ్ట్ టచ్ 200 ml ప్యాక్లను పొందండి. Trend in real life with Myntra. Shop from 50,000 trendy styles dropping weekly. Myntra Trend IRL. Fridge lo fruity unte anytime party. Please come. Next shift lo vellu. Sir, please come sir. నేను నెక్స్ట్ లిఫ్ట్ లో వస్తాను. సక్సెస్ గుండెలో పెట్టుకోవాలి, తలకి ఎక్కకూడదు. డెన్వర్, ది సెంటర్ ఆఫ్ మై సక్సెస్. When your car runs on a CNG, you run on chasing stars through endless nights. Maruti Suzuki SCNG. Run on what you love. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో క్రాంతి గారు కూడా జాయిన్ అయ్యారట. క్రాంతి గారు, ఏమిటి మీ సందేశం? వసంత్ గారు, సందేశం అంటే వసంత్ గారు, మార్కెట్ సార్ మనకు తెలిసిందే చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాయి. ఓకే, కొంచెం కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో క్లోజ్డ్గా ఉండటం జరిగింది. ఇప్పుడైతే మార్కెట్స్ వసంత్ గారు, ఒకటి ఇన్వెస్టర్స్ గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ 1.5 hour ట్రేడింగ్ అనేది చాలా క్రూషియల్ వసంత్ గారు. మార్నింగ్ మార్కెట్స్ ఫ్లాట్గా కానీ నెగిటివ్ కానీ ఓపెన్ అయినప్పటికీ 10:35, 10:45 తర్వాత 1.5 hour ట్రేడింగ్ తర్వాత మార్కెట్లో బయింగ్ అనేది మళ్ళీ ఎమర్జ్ అవుతుంది వసంత్ గారు. అందువల్ల పొజిషన్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఆ 10:45 మూమెంటు, ఆ 1 hour చాలా క్రూషియల్. మార్కెట్కు ఒక క్లియర్ డైరెక్షన్ ఇమీడియట్గా రావట్లేదు. ఆ 1.5 hour అయిన తర్వాత ఏదైనా పొజిషన్స్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు డెసిషన్ తీసుకోవాలి వసంత్ గారు. అది సెలాన్ ర్యాలీస్ కానీ బయాన్ డిప్స్ కానీ ఆ 1.5 hour చూస్తే కానీ మార్కెట్ ట్రెండ్ అనేది అర్థం అవ్వట్లేదు. మళ్ళీ అగైన్ 2:30 తర్వాత కూడా మిడ్ క్యాప్లో కొంచెం బయింగ్ కానీ సెల్లింగ్ కానీ వస్తుంది. ఈ రెండు టైమింగ్స్లో కొంచెం మార్కెట్ని క్లీన్గా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వస్తుంది గారు. ఇది ఎస్పెషల్లీ ఎవరైతే డెలివరీ బేస్డ్లో ఉన్నారో, ఇంట్రాడేలో ఉన్నారో, అటువంటి ట్రేడర్స్కి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాగర్డ్గా బై చేస్తారో కూడా వాళ్ళు కూడా ఈ టైమింగ్స్ని కొంచెం చూసుకుంటే మంచిది వస్తుంది గారు. ఓకే, రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఓవరాల్గా మార్కెట్స్ నిన్న కన్సాలిడేషన్ చూపించాయండి మనం అనుకున్నట్టుగానే. అట్లాగే రాబోయే 4-5 సెషన్స్ కూడా కొద్దిగా కన్సాలిడేషన్ మార్కెట్ బ్రీతింగ్ టైమ్గా చెప్తాను. 11th మనకి ఫస్ట్ బిగ్ రిజల్ట్ అనేది Q1 రిజల్ట్స్ టీజీఎస్ ద్వారా రాబోతుంది. సో అప్పటిదాకా మార్కెట్స్ పెద్ద క్యూస్ లేవు కాబట్టి మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. అట్లాగే కాషియస్గా ఉండమని అందరూ మనం సజెస్ట్ చేసినట్లే నిన్న సిజీఐ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. మార్కెట్స్ చాలా అంటే ఎక్కువగా పెరిగినాయి, అంటే ఫండమెంటల్స్కే కొంచెం దూరం అయినాయి, ఇలాంటి వాచ్ చేయమని సెబీని గైడ్ చేయడం జరిగింది. తర్వాత సెబీ అలాగే ఎన్ఎస్సి తీసుకునే నిర్ణయాలు కూడా ఆ విషయాలని బలపరుస్తున్నాయండి. ముఖ్యంగా ఎస్ఎంఈ సెగ్మెంట్లో లిస్టింగ్ డే రోజున 90% కంటే ఎక్కువగా పెరగకూడదని ఒక లిమిట్ పెట్టారు కొత్తగా. సో ఎందుకంటే ఎస్ఎంఈలో లిస్టింగ్ గెయిన్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది ఓ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం ట్రేడ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొన్న నెఫ్రోకేర్ అని ఒక కంపెనీ వచ్చినప్పుడు కేవలం 40 crore అడిగితే 20,000 crore వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం వస్తున్నారు. సో వాళ్ళని ఆపటం కోసం ఒక డెసిషన్ తీసుకుంది. సో ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా అంటే ఇన్వెస్టర్స్ని ఒక అవేర్నెస్ పెంచడం లేదా ఇన్వెస్టర్స్ని కట్టడి చేయటం కోసమే అనుకోవాలి. మొత్తం మీద మార్కెట్స్
రాబోయే రోజుల్లో నెక్స్ట్ 4-5 సెషన్స్ కన్సల్టేషన్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే, సో టెక్నికల్స్ చెప్పేవాళ్ళు కరువు అవుతున్నారు మనకి, అందరూ ఫండమెంటల్ అనలిస్ట్లు అయిపోయారు. సో సరే, ఒక బ్రేక్ తీస్తున్నా ఇప్పుడు. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నేను విజయనగరం నుండి మాట్లాడుతున్నాను సార్. అడగండమ్మా. సార్ మారుతి సుజుకి తీసుకున్నాను సార్, అది నేను కొంచెం లాస్ లో ఉన్నాను. ఒక 17 షేర్స్ ఉన్నాయి సార్. అవి ఏం చేయమంటారు సార్? హోల్డ్ చేయమంటారు లేదంటే లాస్ లో సెల్ చేసేయమంటారు? ఎంత లాస్ లో ఉన్నారు, ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? నేను 12,262 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఒక 15 డేస్ నుంచి అది కంటిన్యూస్ గా ప్రైస్ డౌన్ అవుతూనే ఉంది సార్. కొద్దిగా వరీడ్గా ఉన్నారు మీరు. మారుతి సుజుకి తగ్గుతోంది, 12,262 కొన్నారు, 12,089, ఇంకా 200 రూపాయలు కూడా పూర్తిగా తగ్గలేదు. సరే కుటుంబరావు గారు, హోల్డ్ చేయొచ్చా మారుతి సుజుకి? మారుతి సుజుకి హోల్డ్ చేయమంటానండి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, యూజువల్లీ మంత్లీ సేల్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ మాత్రం కరెక్షన్స్ ఆటో స్టాక్స్ లో ట్రెజర్ అవటం చూసాం. కొంచెం ఈ లాస్ట్ 2 డేస్ లో ప్యాటర్న్ చూస్తే తిరిగి టాటా మోటార్స్ లో కాస్త భయం రావటం చూసాం. అందుకని మారుతి కానీ మిగతా ఆటో స్టాక్స్ అనమాట కొంచెం వీకెన్ గానే ఆవిడ ప్రైస్ ఈజీగా మళ్ళీ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ లేట్ ఎంట్రీ అయినా కూడా ఎస్యూవీ సెగ్మెంట్ లో మారుతి ఈస్ నౌ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కాబట్టి హోల్డ్ అంటాం, కంగారు పడాల్సిన అవసరం ఉంది. హోల్డ్ చేయండి, రిజల్ట్ వరకు కూడా వెయిట్ చేస్తే ఐ థింక్ రిజల్ట్ బాగుంటే మాత్రం 13,000 దాటిపోతుంది. సరే మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, వసంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా పేరు రామకృష్ణారెడ్డి అండి, హైదరాబాద్ నుంచి. అడగండి రామకృష్ణారెడ్డి సార్, అది 2,000 ఉంటాను, ఒక 2 ఇంచ్ హోల్ చేస్తున్నాను కొంచెం 50% ప్రాఫిట్ వచ్చింది. ఏమండి? 2,000 నాటాను, 50% ప్రాఫిట్ వచ్చాను, 2 ఇంచ్ హోల్ చేస్తున్నాను, ఎగ్జిట్ అవ్వాలా ఉంచుకుంటారా సార్? స్టాక్ పేరు ఏంటన్నారు మీకు అనిపించింది? గ్రైండ్వెల్ నార్టన్. ఓకే, హోల్డ్ చేయమంటారా? గ్రైండ్వెల్ నార్టన్ బాగా పనిచేస్తా, బాగా వర్క్ చేస్తుందండి. ర్యాలీస్ మనం చూస్తున్నాం ఈ స్టాక్లో. ప్రస్తుతం 2950 ఉంది. ఆల్ ఇంజనీరింగ్ కంపెనీస్ నిష్ ప్లేస్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో అసోసియేటెడ్ కంపెనీ కాబట్టి వీళ్ళు చేసే కాంపోనెంట్స్ అవన్నీ కూడా నార్మల్గా 50% ప్రాఫిట్లో ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది, తగ్గితే ఈ ప్రాఫిట్ లూజ్ నష్టపోతాం కదా అని నష్టపోతామని ఉంటుంది. కానీ టెక్నికల్గా అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండి నాకు ఈ స్టాకు. సో హోల్డ్ చేయమని చెప్తానండి. జస్ట్ మీరు ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. జస్ట్ ఇన్ కేసు ఈ స్టాకు 2,600 ఆ కిందకు వస్తుంటే ఎగ్జిట్ అవ్వండి. కానీ ప్రస్తుతం క్లియర్ ర్యాలీస్ ఈ స్టాక్లో కనిపిస్తున్నాయి. చార్ట్ చాలా పాజిటివ్గా ఉంది. ఈ స్టాక్ 2,950 ఇప్పుడు కనిపిస్తుంది. ఫ్రెష్ హైస్, ఎప్పటికప్పుడు హైయర్ హైస్ ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తున్న చార్ట్ ఇది. కాబట్టి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్లుగా 2,600-700 మధ్యలో ఎక్కడైనా ఒక స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి పొజిషన్ని. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, సార్ నా పేరు సతీష్ అండి, నమస్కారం అండి. అడగండి సతీష్. పీఐ ఇండస్ట్రీ ఒకటి అండి, సైంట్ ఒకటి, ల్యాండ్ మార్క్ కాదు, ఈ మూడిట్లో ప్రెసిఫై చేయొచ్చా లాంగ్ టర్మ్ కి? సైంట్ ఒకటి, గ్లెన్ మార్క్ ఫార్మా, ఇంకోటి ఏదన్నారు? పిఐ ఇండస్ట్రీస్. అవునండి. ఓకే సరే, కుటుంబరావు గారు ఎలా ఉన్నాయి మూడు స్టాక్స్? సెలక్షన్ అయితే బాగానే ఉందండి, అందులో డౌట్ లేదన్నమాట. కాబట్టి ఇప్పటి బయింగ్ అనమాట, కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకుని కొనమంటాను. ఎందుకంటే గ్లెన్ మార్క్ కూడా ఇప్పుడు ఉంది, ఆ లైఫ్ సైన్సెస్ ప్లాంట్ ఏమో ఇటు నిర్మా గ్రూప్ కన్వేసిన తర్వాత ఫార్మా పైన కాన్సన్ట్రేషన్ ప్రమోటర్స్ కూడా పెరిగింది. స్లోలీ అనుకోవటం స్టాక్ ఎక్కడి నుంచి కూడా పెరగచ్చు అనమాట. ఇంకా సైంట్ వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్, రీసెంట్ ర్యాలీలో అనమాట స్టాక్ కన్సాలిడేట్ అవటం చూసాం. మేబీ ఇక్కడి నుంచి మోడరేట్ రిటర్న్స్ వస్తాయి, కానీ అగ్రెసివ్ రిటర్న్స్ అయితే సైంట్ లో రావు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. పిఐ ఇండస్ట్రీస్ మనం చూసాం ఆ మధ్య ఒకసారి న్యూస్ లో అనమాట, జాపనీస్ ఎంట్రీ మూలాన ఇటు మార్జిన్స్ తగ్గుతాయి ఇవన్నీ చెప్పారు. కానీ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆ తర్వాత అడ్మిన్స్ కమెంటరీ కూడా చూస్తే బెటర్గా ఉండింది.
దీని స్టాక్ న్యూ హైస్ దిశగా కూడా రావటం చూసాం. బై అంటానండి, బిఐ ఇండస్ట్రీస్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అంటాం. ఓకే, పిఐ ఇండస్ట్రీస్ కొనొచ్చు, సైంట్ మాత్రం కొంచెం వెయిట్ చేయండి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే వాకంతి గారు. నమస్తే అండి, నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నానండి. మహారాష్ట్ర సీమ్లెస్ 660 క్వాంటిటీ 690లో ఉన్నాయండి, దాని మీద మీరు చూసుకోండి. ఏ ప్రైస్లో కొన్నారు? 690. 690. క్రాంతి గారు, మహారాష్ట్ర సీమ్లెస్ 690లో కొన్నారు ఆయన? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. మహారాష్ట్ర సీమ్లెస్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడమంటాను. మహారాష్ట్ర సీమ్లెస్ కొంచెం ఈ పైప్స్కి వీటికి ఇంకా బడ్జెట్ తర్వాత డిమాండ్ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు, అందువల్ల ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. మహారాష్ట్ర సీమ్లెస్ బాగుంటుంది అనుకుంటున్నారా? రిజల్ట్ వసంత్ గారు మంచి రిజల్టే రావాలి వసంత్ గారు. మహారాష్ట్ర సీమ్లెస్ ఈ క్వార్టర్ రిజల్ట్స్, లాస్ట్ క్వార్టర్ అయితే బాగాలేదు రిజల్ట్. 276 కోట్ల నుంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ 218 కోట్లకు పడిపోయింది, అండ్ టాప్ లైన్ కూడా తగ్గింది. సో ఈ క్వార్టర్ బాగుంటే ఓకే, అదర్వైజ్ వీక్ అవుతుంది. మళ్ళీ ఇంతకుముందు ఏవైతే లో లెవెల్స్ చూసామో 463 అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి రిజల్ట్ మీద, జాగ్రత్తగా. ముందే చాలా అంచనాలు వస్తూ ఉంటాయి, ఆ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చూసి అవకాశం ఉంటే, రిజల్ట్ వీక్గా ఉంటుంది అనుకుంటే ముందే ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం కూడా చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు వేణుగోపాల్ సార్, హైదరాబాద్ నుంచి. అడగండి వేణుగోపాల్. సార్, జీపీటీ ఇన్ఫ్రా. జీపీటీ ఇన్ఫ్రా, అవును సార్. 250లో ఉన్నాయి సార్ నా దగ్గర ఒక 500 షేర్లు. క్రాంతి గారు రికమెండ్ చేశారు. 250లో రికమెండ్ చేశారా? లేదు సార్, 250లో నేను తీసుకున్నాను. ఇప్పుడు అది 140 చిల్లర కనిపిస్తుంది. అవును, మరి క్రాంతి గారు, వసంత్ గారు, క్రాంతి గారు తోస్తారండి. బోనస్ కాదు, నిన్న కంపెనీ బోనస్ ఇచ్చింది, ఆయన ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, నిన్న కంపెనీ బోనస్ ఇచ్చింది. ఇప్పుడు స్ప్లిట్ అయింది. ఎక్స్ బోనస్ అయిపోయింది. బోనసా? స్ప్లిట్టా? స్ప్లిట్ కాదండి, బోనస్ వసంత్ గారు. బోనస్ ఫేస్ వాల్యూ 10 రూపాయలే ఉంది. సో ఎక్స్ బోనస్ అయింది అంటే మీకు 300 రూపాయలు ఉన్నట్లు. ఇప్పుడు 150 రూపాయలు ఉంది అంటే ఏమిటి వేణు గారు? అర్థమైంది కదా వస్తాయి మీకు. మేబీ షేర్స్ ఇంకా క్రెడిట్ అయ్యి ఉండకపోవచ్చేమో. క్రాంతి గారు చెప్తున్నది ఏంటంటే నాకు తెలియదు బోనస్ ఉందని. ఎక్స్ బోనస్ అయిపోయింది, అందువల్ల 150కి వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసి అయిపోయింది వసంత్ గారు. జూలై 3rd జూలై 3rd రికార్డ్ డేట్ ఉంది. ఎక్స్ బోనస్ కూడా అయిపోయింది నిన్న. ఓకే, నిన్న ఎక్స్ బోనస్ అయిందట, జాగ్రత్తగా చూసుకోండి. కంగారు పడాల్సిన పని లేదు, మంచి కంపెనీ ఇది. ఇన్ఫాక్ట్ ఇన్ఫ్రాలో చక్కగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ ఇది, జీపీటీ ఇన్ఫ్రా. వసంత్ గారు, ఆయనకి ఇన్ కేసు అప్రాయన్స్ ఏమైనా ఉంటే చక్కగా 70% ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు. 250లో కొన్నారు ఆయన, ఇప్పుడు 300 రూపాయలు ఉంది. సో ప్రాఫిట్లో ఉన్నారు మీరు, అవసరం అనుకుంటే ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి, ఎవరు మాట్లాడేది? నా పేరు సుధీర్ అండి, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సుధీర్. నా దగ్గర టాటా స్టీల్ వచ్చి 109 రూపాయల్లో ఉన్నాయండి. మనం షేర్లు హోల్సేల్ అంటారా లేదంటే ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు అని. అలాగే అశోక్ లైన్ అంటున్నారండి, 150 రూపాయలు. అశోక్ లేలాండ్? అశోక్ లేలాండా? అశోక్ లేలాండ్ అండి, 150 రూపాయల్లో ఉన్నాయి. 149 రూపాయలు ఉన్నాయండి. ఓకే, సరే, తిరుపతిలో ఉంటున్నారు కదా, 28వ తేదీ తిరుపతిలో ఉంటున్నారా? అవునండి, తిరుపతిలో అండి. ఓకే, తిరుపతిలో మనం వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం, రండి తప్పనిసరిగా. తప్పకుండా వస్తాం సార్. ఓకే, కుటుంబరావు గారు, టాటా స్టీల్, అశోక్ లేలాండ్ రెండు కూడా హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే ఆయన ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే డే టు డే మూమెంట్స్ చూడాలి కానీ, బట్ అదర్వైజ్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి అశోక్ లైలాండ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను అడిగితే కనుక స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది 230 రేంజ్ లో అనమాట. బట్ డెఫినెట్లీ ఫ్రెష్ బ్రేక్అవుట్ రిజల్ట్స్ తర్వాతే వస్తుందని అనుకుంటున్నా. అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈవీ బస్ ప్లాంట్ కూడా ఇది పెడుతున్నారు, అది తెలిసిన విషయం.
స్టాక్ నేను అనుకుంటాం ఈ ట్రాక్ టు టచ్ 275-280 లెవెల్స్ ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ అని చెప్పేసి అని అంటాను. టాటా స్టీల్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీ ప్రైవేట్ సెక్టర్ లో మనకు తెలిసి అలాంగ్ విత్ జేఎస్డబ్ల్యూ జస్ట్ హోల్డ్ అంటాను. దేర్ ఆర్ బెటర్ టైమ్స్ ఫర్ స్టీల్ ఇండస్ట్రీ. సైకిల్ తిరిగి అప్ డౌన్ వచ్చే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ 1-2 వీక్స్ నుంచి. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయదని కంపెనీలే. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, బసు కుమార్ గారు నమస్కారం అండి. నేను రమేష్ మాట్లాడుతున్నానండి. నమస్తే, అడగండి రమేష్. సార్ తనేజ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ ఉంది కదండి, అది తీసుకోవచ్చు సార్ కదా? తనేజ ఏరోస్పేస్ అండి, పూణే బేస్డ్ కంపెనీ, హైదరాబాద్ లో ఉన్నట్టుందండి. అది తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం సార్. అసలు ఏరోస్పేస్ అనే పదం ఈ మధ్య పాపులర్ కాకముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ ఇది, 15 సంవత్సరాలుగా ఉన్న కంపెనీ తనేజ ఏరోస్పేస్. కుటుంబంలో ఏంటి, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, ఈ కంపెనీ ఎలా పనిచేస్తుంది? లేదండి, బేసికల్లీ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట, ఇది చేయటం అనమాట. ప్లస్ ఆ వర్క్షాప్ లాగా ఏదైతే రన్ చేస్తారు, అది ఒకప్పుడు కళ్యాణీస్ కి స్టేక్ ఉండేది, భారత్ ఫోర్జ్ కళ్యాణీస్ కి. ఆ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయ్యనమాట, వేరే టెక్నికల్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో తనతో అనమాట రన్ చేయటం కూడా మనం చూస్తున్నాం. స్టాక్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ టర్న్ ఓవర్, ఓన్లీ నీష్ సెగ్మెంట్, అండ్ ఫ్లోటింగ్ స్టాక్ లేదు పెద్దగా. అందుకని చెప్పేసి స్టాక్ ప్రైస్ అనమాట నేను అనుకోవటం ర్యాంప్అప్ అవుతుంది. ఆల్రెడీ 700 లెవెల్స్ కి వచ్చేసింది అనమాట. బట్ దిస్ ఈస్ టూ హై ఫర్ ఏ స్టాక్ లైక్ తనేజ అని చెప్పేసి అని అంటాను. టీవీ కూడా చూడండి, 140-150 ఉంది. నన్ను అడిగితే కనుక ప్యూర్లీ స్పెక్యులేటివ్ గానీ ఇంత రన్ అప్ అయింది, కానీ దీనికంటే వర్త్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఆయన న్యూస్ ట్రాక్ చేయగలను కాబట్టి ఇలాంటి లో ఈక్విటీ ఫ్లోట్ ఉన్న స్టాక్స్ పెరుగుతూ ఉంటే ఉంటాను అంటేనే ఉండాలి. ఇప్పుడు స్టాక్ ప్రైస్ అయితే పెరుగుతుంది కానీ వాళ్ళ సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఏమీ గ్రోత్ లేదు. అసలు ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువ. అవాయిడబుల్ కంపెనీ ఇది తనేజ ఏరోస్పేస్, స్పెక్యులేషన్తో పెరుగుతున్నట్లుగానే కనిపిస్తుంది. ఓకే వసంత్ గారు, ఒక స్మాల్ డిస్క్లైమర్. వసంత్ గారు, ఇది జీపీటీ ఇన్ఫ్రా ఇందాక అడిగారు, అది మనం సంవాద్కి 124 రూపీస్లో అడ్వైజ్ చేయడం జరిగింది వసంత్ గారు. అది 300 వెళ్ళింది, అది మనం 124 రూపీస్లో అడ్వైజ్ చేయడం జరిగింది. అది 300 వెళ్ళింది, ఆయన మరి మనం చెప్పినప్పుడు కొనుక్కోవాలి, బహుశా అది దాని మూమెంట్ చూసి పీక్లో ఎంటర్ అవుతున్నారు, అది ఆ టైంలో ఆ వాల్యుయేషన్స్ చూసుకుని ఎంటర్ అవ్వాలన్నమాట. కరెక్ట్ అండి. సో చెప్పాను కదా మీకు, ఎప్పుడైనా 3 అంకెల 4 అంకెల షేర్లు క్రాంతి గారు చెప్తే తక్షణమే కొనుక్కోండి. 2 అంకెలు చెప్పినప్పుడు మాత్రం కొద్దిగా ఆగండి, ఆ తర్వాత ఎప్పుడన్నా వెయిట్ చేసుకోనండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, అడగండి. సార్, సార్ కుటుంబరావు చిన్న సలహా సార్, నాది ఏంటంటే నా దగ్గర టాటా మోటార్స్, కొచ్చి షిప్ యార్డ్, మజ్డాకు, ఇండియా వాటర్లో, టాటా పవర్ అన్ని మంచి ప్రాఫిట్లో ఉన్నానండి. కానీ నాకు డిసెంబర్ కి అమౌంట్ అవసరం అవుతుంది అనమాట, నేను అన్ని సెల్ చేయవలసి వస్తుంది, అందుకని ఇప్పుడే చేసుకోవాలా, డిసెంబర్ వరకు వెయిట్ చేయొచ్చా ఈ షేర్లు? నేను డిసెంబర్ అంటే ఇంకా దాదాపుగా 5 నెలల పైన ఉంది వ్యవధి, 6 నెలలు సుమారుగా, 5-6 నెలలు ఉంది. ఇంతలోనే అమ్ముకుంటే మధ్యలో వచ్చే ఏదన్నా ర్యాలీ ఉంటే మిస్ అవుతారు కదా. ఐ థింక్ ఒక 2-3 మంత్స్ ముందు అమ్ముకోవడం మంచిదో అనిపిస్తుంది నాకు. మంచి కంపెనీ లిస్ట్ చెప్పారు. కుటుంబంలో ఏంటి, ఇప్పుడే అమ్మొచ్చా, కొంచెం బడ్జెట్ తర్వాత, లేకపోతే ఏదైనా దీపావళికి ముందు అలా అమ్ముకోవచ్చా? నా పర్సనల్ సజెషన్ మాత్రం చాలా వరకు అనమాట, ర్యాలీ హైయెస్ట్ లెవెల్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ 40-50% అయితే మాత్రం, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే రెగ్యులర్గా ట్రాక్ చేయగలము అనుకుంటారో కనుక క్యాష్ ఉండటం బెటర్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే పోస్ట్ బడ్జెట్ ఈసారి కొంచెం మైల్డ్ డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా మార్కెట్స్ ఫ్లాట్ గా ఉండే పాసిబిలిటీ ఒక అట్లీస్ట్ 3-4 మంత్స్కి ఫ్లాట్ గా ఉండటం కానీ, ఆర్ ఈవెన్ స్లైట్ వీకెన్ అవటం కానీ ఉంటుంది. వీఆర్ నాట్ ఎట్ చీప్ వాల్యుయేషన్స్ అండి, అది గుర్తుంచుకోవాలి. దట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ లాంటి మేజర్ ట్రిజర్ తర్వాత ఒక కోలిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం ఎక్సెసివ్ ఎగ్జూబరెన్స్ తోటి, ఆప్టిమిజం తోటి పోస్ట్ బడ్జెట్ ఇంకో 500 పాయింట్లు 1000 పాయింట్లు నిఫ్టీ పెరిగిపోతుంది అని చెప్పేసి కూడా బై చేసుకుని ఉంటాం మాత్రం డెఫినెట్లీ వెరీ హై రిస్క్. నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ బిఫోర్ బడ్జెట్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు. కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి, 50% అమ్ముకోమని చెప్తున్నారు పెద్దవాళ్ళు కాబట్టి, ఆ మాత్రం జాగ్రత్త చెప్తారు. మరి మీ వయసు ఎంత తెలియదు, రిస్క్ తీసుకునే వ్యవహారంగా అనుకుంటే వెయిట్ చేయొచ్చు కూడా. కానీ మార్కెట్స్లో ఏది కూడా నిశ్చితంగా ఎలాగే ఉంటుంది అని చెప్పలేమండి, అది కుటుంబరావు గారైనా, క్రాంతి గారైనా, రామకృష్ణ గారైనా.
వాళ్ళ వాళ్ళ అంచనాలు చెప్తారు. అదే ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ అంటూ చెప్పగలిగితే ఎవ్రీబడి వుడ్ బి ఏ బిలియనర్. కరెక్ట్. కాబట్టి మీ వీళ్ళు మా మా ఎవరి నిర్ణయం కాకుండా మీ సొంత నిర్ణయం తీసుకోవడం మంచిది. తర్వాత మళ్ళీ బ్లేమ్ చేస్తారు, ఇందాక ఆయన ఎవరో క్రాంతి గారు 250లో కొనమన్నారండి 150 అయిపోయిందని చెప్పారు. సో అటువంటి పద్ధతిని మనం ఫాలో కాకుండా మన సొంత నిర్ణయం తీసుకోండి. బట్ ఇప్పుడు కుటుంబంలో వారు చెప్పినట్లు 50% నమ్మేసుకోండి, ఎందుకు రిస్క్ ఉండదు కదా, ప్రాఫిట్లో ఉన్నారు, మిగతా 50% హోల్డ్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు, నేను ఉమర్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుండి. అడగండి అమర్ సార్. ఉమర్ సార్, ఉమర్ మీకు కుటుంబరావు గారికి క్రాంతి గారికి అందరికీ ధన్యవాదాలండి. చాలా సూచన వల్ల మేము చాలా ప్రాఫిట్స్ లో వచ్చాము. ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి చూస్తాం మీకు మీ ప్రోగ్రామ్. ఒకరు మిస్ అయినా ఇంకొకరు అప్డేట్స్ తీసుకుంటామండి. నాకు 2 స్టాక్స్ మీద అప్డేట్ కావాలండి. ఒకటి కాఫీ డే, ఇంకోటి జాగిల్ ప్రీపెయిడ్ సార్. గ్రాన్యూల్ సార్ కాదండి, జాగిల్, జాగిల్ ప్రీపెయిడ్ అని ఒక స్టాక్ ఉంది సార్. ఒకసారి ఆ స్పెల్లింగ్ చెప్పండి. ZAGGLE సార్. ZAGGLE జాగిల్, జాగిల్ ప్రీపెయిడ్. ఓకే, హైదరాబాద్ ప్రీపెయిడ్ అండ్ కాఫీ డే. కరెక్ట్, కాఫీ డే. ఓకే సరే, కాఫీ డే కుటుంబరావు గారు అయితే హోల్డ్ చేయమంటున్నారు. రామకృష్ణ గారు, ఏమన్నా కాఫీ డేలో ఏమన్నా మీకు ఏమైనా డిఫరెంట్ వ్యూ ఉందా? అంటే కన్సల్టేషన్ అవుతుందండి, అంటే చాలా లోపల లోపల డెట్స్ని తగ్గించుకోవడం, తర్వాత రీస్ట్రక్చర్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి హోల్డ్ అనే చెప్తానండి. అట్లాగే రెండో స్టాకు జాగిల్ గురించి చూస్తే ఇది కూడా సిమిలర్ ప్యాటర్న్ చూపిస్తుంది లాస్ట్ 3 మంత్స్. మేబీ కొంచెం ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందండి. ప్రస్తుతానికైతే కన్సల్టేషన్ కనిపిస్తుంది ఈ స్టాక్లో కూడా. సో ఏంటి, రెండు హోల్డ్ చేయమంటారు? రెండు హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే సరే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. జాగిల్లో ఒకటి వసంత్ గారు, జాగిల్ ప్రీపెయిడ్ లో అంటే కంపెనీ కాస్త తెలుసు కాబట్టి నాకు నేను చెప్తున్నానండి. మార్చి రిజల్ట్స్ తర్వాత, రిజల్ట్స్ ముందు హైప్ తోటి స్టాక్ దాదాపు 370-380 తీసుకెళ్లిపోయారు ఆ టైం అప్పుడు హైప్ తోటి అనమాట. పోస్ట్ రిజల్ట్ అనమాట, రిజల్ట్ బాగా వచ్చినా కూడా స్టాక్ డిస్ట్రిబ్యూట్ అయింది, బాగా డిస్ట్రిబ్యూట్ అవటం తోటి దాదాపు 100 రూపీస్ కరెక్ట్ అయింది అనమాట. ఫ్రెష్ వాల్యూ జాగిల్లో రావాలంటే మాత్రం ఏ 320-330 లెవెల్స్ క్రాస్ అయితేనే వస్తుంది, అదర్వైజ్ దాన్ని క్లోజర్ గా వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అవటం కూడా బెటర్ అంట. సో ఏదో టైప్స్ అవి ఇవి అనౌన్స్ చేస్తుంది కంపెనీ. ఈ ప్రీపెయిడ్ కార్డ్స్ ఇస్తారు వీళ్ళు, గిఫ్ట్ కార్డ్స్ ఇటువంటివి అనమాట, కార్పొరేట్ సంబంధించిన లంచ్ కూపన్స్ ఇలాంటివి రకరకాల ప్రీపెయిడ్ కార్డ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది కంపెనీ. కాబట్టి ఇంకా ఎక్కువ మంది కార్పొరేట్స్తో టైప్స్ చేసుకుంటున్న కొద్దీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బోత్ సేల్స్ అండ్ ప్రాఫిట్ లెవెల్స్లో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. 2 మంత్స్ ట్రై చేసిన తర్వాత మీ లైన్ ఇప్పుడు దొరికిందండి. 2 మంత్సేనా? వెరీ గుడ్, మీరు చాలా అదృష్టవంతులు. అంతేనా? థ్యాంక్ యూ. అయితే ఇది నాకు వచ్చిందంటే తాన్లా ప్లాట్ఫామ్స్ అండి. మామూలుగా ఒక 1 ఇయర్, లెస్ దాన్ 1 ఇయర్ అని తీసుకున్నాము, ఇప్పుడు ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నాము. కంటిన్యూ చేయమంటారా? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే పిఎన్బి అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 25% ప్రాఫిట్ లో ఉన్నాము. బ్యాంక్స్ కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్లో డౌన్ లో ఉన్నాయి అనిపిస్తున్నాయి కదా, ట్రిప్స్ కంటిన్యూ చేయమంటారా, షిఫ్ట్ అవ్వమంటారా? నీడ్ నాట్ బి బ్యాంక్ షిఫ్ట్ అయ్యేటట్టు ఎనీ రేట్ హార్ట్ ఈజ్ ఓకే ఫర్ మీ. ఓకే, ముందుగా కుటుంబంలో తాన్లా ప్లాట్ఫామ్స్ ఏంటి, ఏం జరుగుతుంది ఎలక్షన్స్ తర్వాత? రిజల్ట్స్ కి ముందు కాస్త అమ్మేయమంటాను అంటే, రిజల్ట్స్ కి ముందు మేబీ స్టాక్ కెన్ గో అప్ టు 1050-1100 వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తాను రీసెంట్ రికవరీని బట్టి. కాబట్టి క్లోజర్ టు దట్ అమ్మంటాను, ఎందుకంటే ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ ఇదండి కౌంటర్, మనకి తెలుసు అనమాట దాంట్లో స్పెక్యులేషన్ ఏ విధంగా అవుతుంది, కొన్ని ఇదివరకు రూమర్స్ కూడా ఏ విధంగా ఉండని. ఒక పొలిటికల్ పాలిటీషియన్ కనమాట మనీ లాండరింగ్ లాగా వాడారు కౌంటర్ అని చెప్పేసుకున్నాను అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి ఆ కౌంటర్ లో. మేబీ 1050-1100 యూ షుడ్ ఎగ్జిట్ ఆల్సో. 1050-1100 అయినప్పుడు అమ్మేసుకోండి తాన్లా ప్లాట్ఫామ్స్. క్రాంతి గారు, పిఎన్బి యూనియన్ బ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? వసంత్ గారు, ఇంకొక లెగ్ ఆఫ్ ర్యాలీ పిఎస్యులో డ్యూ ఉంది వసంత్ గారు, సో ఆ ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వచ్చు వసంత్ గారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంక్స్లో మనకి నెక్స్ట్ 3 మంత్స్ చాలా క్రూషియల్. ఏమన్నా నెక్స్ట్ మానిటరీ పాలసీలో ఒక రేట్ కట్ కనుక సర్ప్రైజింగ్గా వస్తే కనుక వసంత్ గారు,
మళ్ళీ బ్యాంక్స్ లో ఒక రీబౌండ్ ఇంట్రెస్ట్ అనేది నెలకొని ఉండడానికి అవకాశం ఉంది. ఆయన కొంచెం లాంగ్ టర్మ్ కనుక చూస్తే కనుక వెయిట్ చేయమని చెప్తాను, లేదు షార్ట్ టర్మ్ లో చూస్తానంటే సెల్ అండ్ ర్యాలీస్ వస్తుంది గారు. ఓకే, పిఎన్బి నుంచి అయితే నిన్న పాజిటివ్గా వచ్చింది వాళ్ళ బిజినెస్ అప్డేట్ లాస్ట్ క్వార్టర్ సంబంధించి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్ నా పేరు దుర్గప్రసాద్. అడగండి దుర్గప్రసాద్. సార్ ఇప్పుడు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదండి, అది హోల్డ్ చేయొచ్చండి? మనం 7.50లో కొన్నాం, అది హోల్డ్ చేయొచ్చా? ఇంకా ప్రాఫిట్ పెరుగుతా ఇటని. ఏ ఊరు మీది దుర్గప్రసాద్ గారు? మాది వైజాగ్ అండి. వైజాగ్. తర్వాత ఇంకొక 2-3 డౌట్స్ కూడా ఉన్నాయి సార్. ఏమండి? ఇంకొకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అవుతండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓకే. ఆర్బిఆర్ లో కొన్నాం 650లో. ఇంకొకటి టైమ్ టెక్నో ప్లాస్ట్ అండి. సరే, రెండు కంపెనీల గురించి మాట్లాడదామండి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, సరే టైమ్ టెక్నో ప్లాస్ట్ ఏ రేట్లో కొన్నారు? టైమ్ టెక్నో ప్లాస్ట్ 336 అండి. 236, ఓకే. రామకృష్ణ గారు, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎలా ఉంది? పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ బాగుందండి, తనకి ప్రాఫిట్ కూడా ఉంది. ఆయనకి ఈ స్టాక్ని హోల్డ్ చేయమనే చెప్తానండి. నెక్స్ట్ ఇంకా ఫ్యూ క్వార్టర్స్లో ఈ స్టాక్ ర్యాలీ చేసే ఛాన్సెస్ కూడా క్లియర్గా ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి, సో హోల్డ్ అని చెప్తానండి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి. చూడండి ఒకసారి బడ్జెట్లో ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన కొన్ని కీలకమైన ప్రకటనలు ఉండే అవకాశం ఉంది, ఈ లో కాస్ట్ హౌసింగ్ ముఖ్యంగా దానికి సంబంధించి. కుటుంబరావు, టైమ్ టెక్నోప్లాస్ట్. టైమ్ టెక్నోప్లాస్ట్ మొమెంటం ఉందండి ఎస్ఎఫ్ లో అనమాట. స్టాక్ ఇదివరకు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇచ్చామన్నమాట, అరౌండ్ 140-150 ఆ టైం, అప్పుడు లిటరల్లీ డబుల్ అయింది. బట్ స్టిల్ పిఈ వర్త్ అంటాను అనమాట స్టాక్ ఇక్కడ. బట్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని ప్రాఫిట్స్ అయితే ప్రొటెక్ట్ చేసుకోమంట. కంటిన్యూస్ గా వీళ్ళకి కాంపోజిట్ సిలిండర్స్ ఏదైతే కనుక వీళ్ళు తయారు చేస్తారు, లీడర్షిప్ ఉండు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి కంటిన్యూస్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. అందుకని చెప్పేసి డెఫినెట్లీ షుడ్ బి గుడ్ బెట్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, రైట్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి? వీళ్ళ టీవీ ఆడి తిప్పెట్టారు. రైట్, 52-50 పాయింట్లు నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 345 పాయింట్ల నష్టంతో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సెన్సెక్స్ 235 పాయింట్ల నష్టంతో ఉంది. ఓకే, వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం. నాకంటే కుటుంబరావు పరిస్థితి బాగుంది అక్కడ. ఓకే, రేమాండ్ 5% పెరిగింది. ఈ కంపెనీని రియల్ ఎస్టేట్ సంబంధించి 1:1 నిష్పత్తిలో రియాలిటీ డివిజన్ సంబంధించిన షేర్లు కేటాయించబోతున్నారు, దాంతో పాజిటివ్గా రియాక్ట్ అయింది స్టాక్ రేమాండ్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది ఆర్వీఎన్ఎల్ నుంచి, దాంతో ఈ స్టాక్ 3.3% పెరిగింది. మహీంద్రా లైఫ్ పెరిగింది. ఐనాక్స్ విండ్ 3% పెరిగింది. అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ పాజిటివ్ ఓపెన్ అయింది. రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా, స్వాన్ ఎనర్జీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యూకో బ్యాంక్, ఆర్వీఎన్ఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఉషా మార్టిన్, క్వెస్ట్ కార్ప్, ఇలాంటి స్టాక్స్లో పాజిటివ్ మూవ్స్ కనిపిస్తున్నాయి. టాప్ లూజర్స్ ఏంటి? ఆర్బీఎల్ బ్యాంక్ ఈజ్ డౌన్ 3.5%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 2.5%, రెడింగ్టన్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాస్ట్రాల్, 3M ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, జై బాలాజీ, ఇటువంటి కౌంటర్లో వీక్నెస్ కనిపిస్తోంది. యూకే ఎలక్షన్స్లో ఇక లేబర్ పార్టీ అక్కడ విజయం సాధించింది. ఇది గ్లోబల్గా కనిపిస్తున్నటువంటి డెవలప్మెంట్. అఫీషియల్గా రిషి సునక్కే అనౌన్స్ చేసేసారు లేబర్ పార్టీ గెలిచింది ఈ ఎలక్షన్స్ని అని. సో ఇక ఇక్కడ నుంచి నేను ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గానే కొనసాగుతాను అని రిషి సునక్ చెప్తున్నారు. ఓకే, రామకృష్ణ గారు, ఎక్కడైనా ట్రేడింగ్ అవకాశం ఉందా? సో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంత అంటే జనరల్గా వీకెండ్ నర్వస్నెస్ ఉంటుందండి. సో కొంతమంది ప్రాఫిట్ బుకింగ్స్ జనరల్ చేయొచ్చా? ఇక్కడ వీక్లీ క్లోజ్ సెల్ చేయొద్దండి, సెల్ నేను సజెస్ట్ చేయను. ఇన్ కేస్ ఇంకా కొంచెం డిప్ తీసుకుంటే మార్కెట్స్ కనుక కొంత డిప్ తీసుకుంటే బై అండ్ డిప్స్ మార్కెట్ 24,200 కింద కొనమంటారు. 24 అవునండి, ఈరోజు ఇచ్చిన నెంబర్ 24,197 సపోర్ట్గా ఇచ్చాము. మేబీ అరౌండ్ 190-185 ఆ ప్రాంతాల్లో లాంగ్ ట్రై చేయొచ్చు విత్ 40 పాయింట్ స్టాప్ లాస్ అండి. అదాపు వచ్చేస్తుంది, ఆ లెవెల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 90 పాయింట్ల నష్టంతో మనకు నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మరింత ఎక్కువగా నష్టపోయింది బికాజ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ అప్డేట్ నెగిటివ్గా రావడం అనేది మార్కెట్ని
కొంత ఊహించిందే, అయినా మరొకసారి రియాక్ట్ అవుతోంది. ఓకే రైట్. ఐనాక్స్ ఇండియా గురించి అడుగుతున్నారు హరీష్ స్వామి. సిఎన్జి వెహికల్స్ ఇప్పుడు అందరూ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఐనాక్స్ ఇండియాకి ఇది ఏమైనా బెనిఫిట్ అవుతుందా? క్రాంతి గారు ఏమిటి మీ వ్యూ ఏంటి? ఇది సిఎన్జి వెహికల్స్ వీళ్ళ సెగ్మెంట్ చాలా తక్కువ వస్తుంది గారు, అది యాక్చువల్గా అయితే నెగ్లిజిబుల్ అనమాట. సిఎన్జికి ఐనాక్స్ ఇండియాకి రిలేషన్ లేదు. దే ఆర్ ఇన్ టు క్రయోజెనిక్ సిలిండర్స్ అనమాట. క్రయోజెనిక్ సిలిండర్స్ అంటే వసంత్ గారు -25 degrees స్టోర్ చేసే సిలిండర్స్ వీళ్ళు తయారు చేస్తారనమాట, అంత కెపాసిటీ. అందువల్ల సిఎన్జికి దీనికి సంబంధం లేదు. ఇది మోర్ బై అండ్ లార్జ్ మనకి రాకెట్ లాంచింగ్, నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన సిలిండర్స్ వీళ్ళు ఎక్కువ చేస్తారు వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఈ సిలిండర్స్ కూడా చేస్తారు. సిఎన్జికి సంబంధం లేదు వసంత్ గారు. బట్ అయితే స్టాక్ అయితే ఇండస్ట్రియల్గా మంచి స్ట్రాంగ్ స్టాక్, బై అండ్ డిప్ స్టాక్ వసంత్ గారు. ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇలాంటి చిన్న బ్యాంకులన్నీ వీక్గా ఓపెన్ అయ్యాయి. అండ్ అదర్ సైడ్ షిప్పింగ్ కంపెనీస్లో ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతోంది. మజగాన్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవన్నీ కూడా 4-5% పెరిగాయి. అలాగే శిల్ప మెడికేర్ ఒకటి 5.5% పెరగడం చూస్తున్నాం. ఐనాక్స్ విండ్ పెరిగింది. ఎన్బిసిసి నిన్న చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్ క్లోజ్ కావడం చూస్తాం, ఇప్పుడు కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. తర్వాత మెయిల్ డాక్టర్ ప్రహసిత్, టాటా టెక్నాలజీస్ 1084 ఉన్నాయి, డ్రీమ్ ఫోక్స్ ఉన్నాయి 503, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, ఇవన్నీ ఐపీఓ హైప్ అప్పుడు బాగా హై రేట్స్ లో కొనుక్కుంటారండి చాలా మంది అనమాట. టాటా టెక్ కూడా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం టాటా నుంచి ఒక ఐపీఓ వచ్చింది కదా అని చెప్పేసి కూడా చేసి చాలా మంది కొన్నారు. యాక్చువల్గా ఏంటంటే రిజల్ట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఒక 1-2 quarters చూస్తే కానీ స్టాక్ అనమాట నేను అనుకుంటాను జంప్ రాదు, ఇక్కడే కన్సాలిడేట్ అవుతాం 950-1050 రేంజ్ లో అనమాట. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టచ్ ఇట్స్ హై సో ఈజీలీ. 1400 ఏదైతే ఐపీఓ టైం అప్పుడు హై వచ్చింది, అది రావడానికి ఇంకా చాలా టైం పట్టచ్చు, మేబీ ఒక నెక్స్ట్ 3-4 quarters కూడా పట్టచ్చు అని చెప్పేసి అని అంటాను రిజల్ట్ బేస్డ్. డ్రీమ్ ఫోక్స్ కూడా అనమాట మోర్ హైప్ తోటి అనమాట, హయ్యర్ లెవెల్స్ లో చాలా మంది కొన్నారు, స్టక్ అయ్యారు. యాజ్ ఆఫ్ నౌ అనమాట రికవర్ అయ్యి స్టాక్ రావాలి అంటే కూడా అనమాట ఓల్డ్ ప్రైస్ ఎక్కడ 840 అండి, ఇప్పుడు దాదాపు 52 week లోస్ కి దగ్గరలో ఉంది, 441 కి దగ్గరలో 480 ఉంది. అండ్ ఈసారి కనుక రిజల్ట్ వీక్ గా ఉంటే ఈ లో కూడా బ్రేక్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తాను. ఐ వుడ్ అవాయిడ్ అండి డ్రీమ్ ఫోక్స్ అవాయిడ్ చేస్తాను. టాటా టెక్నాలజీస్ ఓన్లీ టాటా లేబుల్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 quarters లో రికవర్ అవుతుందనే హోప్ తోటి ఇన్వెస్టెడ్ ఉంటాను. ఓకే, కాయా స్కిన్ కేర్ నిన్న ఈ స్టాక్ స్ట్రాంగ్ గా మూవ్ అయింది, వాళ్ళు కూడా 10% పెరిగింది. ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్ ఈ రెండు కూడా స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యి కంటిన్యూ అవుతున్నాయి. పునావాలా ఫిన్కార్ప్ పాజిటివ్ ఓపెన్ అయింది. శక్తి పంప్స్, మహీంద్రా లైఫ్ స్పేస్ ఇటువంటి కౌంటర్స్లో కూడా బయింగ్ సపోర్ట్ చక్కగా కనిపిస్తుంది. జీటీఎల్ ఇన్ఫ్రా, ఒక ఆయన శ్రీను అనే పేరుతో, ఆనందా శ్రీను అట్ ఆయన పేరు. జీటీఎల్ ఇన్ఫ్రా 15,000 shares, 1.5 rupees per share గురించి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం మనం. హరిత అడుగుతున్నారు, అమర్ రాజా బ్యాటరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారట, మిగతా షేర్లు 160% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? అమర్ రాజా హోల్డ్ చేయమంటానండి, ఎందుకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లో కూడా వెళ్ళింది, ఆయన ఎఫ్ఓసీ చేసుకోవటం కూడా మంచి హ్యాబిట్ అనమాట చేసుకున్నారు, బ్యాలెన్స్ హోల్డ్ అంటాను. కార్తీక్ కుమార్ అడుగుతున్నారు, ఇరిడా కరెంట్ ప్రైస్లో ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు, 100 shares ప్రతి నెల కొంటారు విత్ 1,000 shares టార్గెట్, తప్పకుండా చేయండి. పవర్ సెక్టర్లో ఫైనాన్సింగ్ నిన్నే మాట్లాడుకున్నాం మనం, బెర్న్స్టెయిన్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో అందులో వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ తప్పకుండా ఇరిడా కూడా అవుతుంది. మజగాన్ డాక్ అట వెంకటరమణ అడుగుతున్నారు, ఆయన దగ్గర మజగాన్ డాక్ ఉన్నాయి, పాలీ క్యాబ్ ఉన్నాయి. మజగాన్ డాక్ 2,220, మోర్ దాన్ డబుల్ అయిపోయింది. పాలీ క్యాబ్ 3,970. క్రాంతి గారు ఏంటి, మజగాన్ డాక్ ఇంకా హోల్డ్ చేయొచ్చా, స్టీమ్ ఉందా ఇంకా? వసంత్ గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేసుకోమని చెప్తాం వసంత్ గారు, మొమెంటం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే 10 షేర్లో 5 షేర్లు అమ్మంటారా? డెఫినెట్గా చేసుకోమని చెప్తాను వసంత్ గారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేయమని చెప్తాను. ఎందుకంటే వీటిలో ఓఎఫ్ఎస్ వచ్చి గవర్నమెంట్ ఏ రకంగా స్టేక్ సేల్ ఏమైనా పెట్టిందంటే కొంచెం ఈ స్టాక్స్ ఒక లాంగ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, అందువల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఈ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడే చేసుకోవాలి వసంత్ గారు. పాలీ క్యాపర్స్ అండి, రామకృష్ణ గారు హోల్డ్ చేయమంటారా? 2,9 3,970
ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి పాలీక్యాబ్లో. రీసెంట్ టైమ్స్లో మంచి ర్యాలీ ఇచ్చింది, సో ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నవాళ్ళు, 100% ప్రాఫిట్ అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ స్టాక్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోవర్ రేంజెస్కి వచ్చినప్పుడు అరౌండ్ 5,500 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు మళ్ళీ. బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ 7,500 టార్గెట్ ఇచ్చాయి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ప్రశాంత్ కుమార్, అదాని పవర్ 750లో, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 1026లో, ఏమీ కదలటం లేదు, కుటుంబరావు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? కన్సాలిడేట్ అవుతున్నాయండి అదాని పవర్ లాంటి స్టాక్ అనమాట, అమ్మాల్సిన తొందర ఏమి లేదు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయర్స్ పవర్ సెగ్మెంట్ అండ్ యాజ్ ఎ సెక్టర్ పవర్ ఈస్ డూయింగ్ వెల్, కాబట్టి హోల్డ్ అంటాను. 16,000 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది అదాని పవర్ అనేది, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పవర్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది కంట్రీ, హోల్డ్ చేయండి. తర్వాత సూర్యప్రసాద్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఆయన అడ్వాంటేజ్ ఉన్నాయి 119లో, మహారాష్ట్ర బ్యాంక్ 65 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చు అంటున్నారు. కుటుంబరావు 119లో కొన్నారు, ఇప్పుడు 180-190 మధ్యలో ఉంది అడ్వాంటేజ్, హోల్డ్ చేయొచ్చా? ఓకే, మ్యూట్లోకి వెళ్ళిపోయినట్లుగా ఉంది, హోల్డ్ చేయండి. అడ్వాంటేజ్ ఒక మంచి ఆర్డర్ బుక్తో ముందుకు వెళ్తున్న కంపెనీ, అండ్ పొటెన్షియల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ కావచ్చు, టెలికామ్, ఏరోస్పేస్, ఇటువంటి ఇండస్ట్రీస్కి సొల్యూషన్స్ అందిస్తున్న కంపెనీ ఇది, ప్రొడక్ట్స్ అందిస్తున్న కంపెనీ. తర్వాత మెయిల్ సూర్యనారాయణ, ఎస్ఆర్యు స్టీల్స్ అట 11 రూపాయలు కొన్నారు, 15% లాస్ ఉన్నారు. మరి 11 రూపాయలు షేర్ కొంటే ఎలా అండి, నష్టంలోనే ఉంటారు. మంచి కంపెనీలు, గొప్ప కంపెనీలు దొరుకుతున్నాయి మనకి, ఎక్కడ 10 రూపాయలు ఉంటే 20 అవుతుందన్న ఉద్దేశంతో దయచేసి కొనొద్దండి, అటువంటి కంపెనీ జోలికి వెళ్ళొద్దు. మినన్ బేరింగ్స్ చంద్రశేఖర్ అడుగుతున్నారు, 30% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? మినన్ బేరింగ్స్ హోల్డ్ చేయొచ్చు వసల్ గారు, ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఇన్ కేస్ ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవాలంటే హోల్డ్ చేయమని చెప్తా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయాలంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టాక్స్, బేరింగ్ స్టాక్స్లో ఇంకా ర్యాలీ అనేది ఒక డ్యూ ఉంది వసంత్ గారు, అది మేనన్ బేరింగ్లో కూడా డ్యూ ఉందన్నమాట. ఓకే, తాతిరెడ్డి అడుగుతున్నారు, ఆయన అంబుజా సిమెంట్స్ కరెంట్ ప్రైస్లో కొందాం అనుకుంటున్నారు బడ్జెట్ కోసం, అంటే బడ్జెట్ టైంలో అమ్మేస్తారా? రామకృష్ణ గారు, 694లో ఇప్పుడున్న ప్రైస్లో కొనొచ్చా అంబుజా సిమెంట్? సిమెంట్ స్టాక్స్ అన్నీ బాగున్నాయండి, సో అంబుజా సిమెంట్ కూడా అదానీ గ్రూప్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ స్టాక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, అక్విజిషన్స్ కూడా చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో మనం చూసాము. ఈ స్టాక్ని మీరు ఫ్రెష్గా కొనాలనుకుంటే 650 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ దగ్గర కొనమని చెప్తాను. ఓకే, అలాగే హైడెల్బర్గ్ సిమెంట్ కొన్నారైనా, ఏ ప్రైస్లో కొన్నారు? 224, ఇప్పుడు అక్కడే ఉంది సుమారుగా 229 దగ్గర ఉంది. షార్ట్ టర్మ్ టార్గెట్ ఈ 229 బ్రేక్అవుట్ అయితేనే ఏదైనా ఫ్రెష్ టార్గెట్ మనం చెప్పగలుగుతాం, 240-248 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు స్టాప్ లాస్ మాత్రం పెట్టుకోవాలండి, 210 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, పెట్టుకొని హోల్డ్ చేయండి. తర్వాత సాయికృష్ణ, ఆయన కోఫోర్జ్ కొంటారట, ఎందుకంటే సిగ్నిటీ టెక్నాలజీని కొన్నారు కాబట్టి. అదే నెగిటివ్ అయింది మహాశయ ఆ మధ్య, ఇప్పుడిప్పుడు కొంచెం అంశాన్ని మార్కెట్ మర్చిపోయి మళ్ళీ సిగ్నిటీ కోఫోర్జ్కి మాత్రమే వాల్యుయేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కుటుంబరావు లైన్లో ఉన్నారా? లేదు. చెప్పండి, కోఫోర్జ్ పరిస్థితి ఏంటి, ఆయన కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా? కొనమంటానండి, ఎందుకంటే కోఫోర్జ్ కూడా వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మర్ అనమాట ఐటీ స్పేస్లో. అయితే సిగ్నిటీ ఎక్విజిషన్ చేసినప్పుడు అనమాట కొంచెం నెగిటివ్ ఉండింది, ఎందుకంటే కాస్త హయ్యర్ వాల్యుయేషన్ ఇచ్చారని చెప్పేసాను. బట్ నేను అనుకుంటాం కంపెనీ సర్వీసెస్ సెగ్మెంట్లో బాగా డైనమిక్గా ఎక్స్పాండ్ అవుతాను కాబట్టి షుడ్ డూ వెల్ అండి, బై చేయమంటాను కోఫోర్జ్. కోఫోర్జ్ కొనుక్కోండి, మంచి మిడ్ క్యాంప్ ఐటీ కంపెనీ కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.